ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత విప్లవాత్మక మార్పులు జరిగినాయి. ప్రెస్ క్లబ్లో కొంత బాధ్యత తీసుకొని పదవులు అలంకరించవచ్చు, కానీ ఐశ్య సదనంలో అయితే నేను ఏ పదవి అలంకరించొద్దనుకొని ఒక సలహాదారుగా ఉండిపోయాను. ఘటనల పరంగా చూసుకున్నప్పుడు ఎన్నో ఘటనలు ఉంటాయి విలేకరిగా. ఇప్పుడు నక్సల్స్ కాలంలో అయితే ప్రతిరోజు కత్తి మీద సామె, నమస్తే అన్నా అంటే నేను నాకేం తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఆయన ఎవరని ఒకటే తెలుసు, జనశక్తి నాయకుడే తెలుసు. అంటే ఒక టెక్నిక్స్ ఉంటాయి కొన్ని వార్తల సేకరణలో కూడా. ఆయన పక్క కొంత లఫంగేశాలు ఉంటాయి. చేస్తారు బుజ్జగింపులు, కాదంటే బెదిరింపులు, పెంచుతారు ఒత్తిళ్ళు, తప్పదంటే కొనుగోళ్ళు, తప్పుకోండి తమ్ముళ్ళు, వచ్చారు మన నేతలు, మార్చరులే తలరాతలు, మారాలిక మీ చేతలు. ఈ వాక్యాలు వింటే మనందరికీ టక్కున గుర్తొచ్చేది జర్నలిస్ట్ అంజయ్ గారు. ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్న సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ సభ్యులు కే అంజయ్ గారితో కాసేపు ముచ్చటిద్దాం.